First of all, happy Teachers Day to each and everyone. Okay, na, each and everyone and this center na, so స్టూడెంట్స్ లాగా కాకుండా కొంచెం మీరు కూడా ఫ్యాకల్టీ లాగా ఉంటే సైలెంట్ గా ఉంటే బాగుంటదేమో అని నా ఉద్దేశం. ఎందుకు అంటే సార్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒక నేర్చుకునే విషయం తప్పకుండా ఉంటుంది. అది స్టూడెంట్ అయినా సరే ఫ్యాకల్టీ అయినా సరే నా దృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫ్యాకల్టీస్. ఎందుకు అంటే మీ దగ్గర నుంచి నేర్చుకునేది ఉంటది అండ్ నా దగ్గర నుంచి నేర్చుకునేది ఉంటది. సో కొన్ని కొన్ని విషయాల్లో నాకంటే నువ్వు సీనియర్ కావచ్చు, నీకంటే నేను సీనియర్ కావచ్చు, ఆ ఒక్క సీనియారిటీ బట్టి మాత్రమే నేను ఇక్కడ నువ్వు అక్కడ ఉండడం జరుగుతుంది సార్. ఒకటే ఒక చిన్న విషయం ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున వచ్చేటటువంటి ఫ్యాకల్టీస్ కైనా సరే, ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కైనా సరే, ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కూడా యూత్ ప్రెజెంటేషన్ ఎంత ఉందో అందరికి తెలిసిన విషయం అది. సో ఈ యూత్ ని పర్ఫెక్ట్ రూట్ లో తీసుకొని పోయేటటువంటి ఏకైక బాధ్యత ఎవరికి ఉంది అంటే టీచర్స్ మాత్రమే ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం కూడా. సో మనం ఇప్పుడు యూత్ ని మనం ఎటు టర్న్ చేస్తే అటు వెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో రీసెంట్ గా మనం ఇస్రో నుంచి ఎటువంటి స్పేస్, ఎటువంటి రాకెట్స్ లాంచ్ అయినా సరే ఓ ఏమో అయిందంట ఏమో అయిందంట అన్న ఉద్దేశంతో చూసే దాంట్లో సీరియస్ గా మొన్న శంకర్ సార్ సింపుల్ గా చంద్రయాన్ 3 లాంచ్ చేసినప్పుడు మీ అందరికి లైవ్ లో ప్రొజెక్టర్ వేసి చూపించండు. సో మా నుంచి 100 కి 200% మీకు సబ్జెక్ట్ కి సంబంధించింది కాకుండా నీకు నాలెడ్జ్ కి సంబంధించింది ఇవ్వడానికి 100 కి 200% మేమంతా రెడీగా ఉన్నాం ఎస్పీ గ్లోబల్ నుంచి. సో మీరు ఎంతవరకు తీసుకుంటే మా దగ్గర నుంచి అంతవరకు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే యూత్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి ఫ్యూచర్ లో అన్ని జనరేషన్స్ ని పర్ఫెక్ట్ గా కాపాడుకునే బాధ్యత మన టీచర్స్ పైన ఉంది. కాబట్టి బెటర్ మనము మన స్టూడెంట్స్ కి, ప్రతి ఒక్క స్టూడెంట్ రీచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ కి వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళు మనకు అనుగుణంగా ఉండేది చాలా కష్టం ఈ రోజుల్లో. సో మనమే వాళ్ళకి అనుగుణంగా ఉండి టీచ్ చేస్తే మనం మించిన వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. అది నాకు కూడా తెలుసు. సో కాబట్టి నన్ను నేను వాళ్ళకు కన్వీనియంట్ గా చేసుకొని అట్ ది సేమ్ టైం సబ్జెక్ట్ ద్వారా కావాలో అంతవరకు ఇస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం. దాంట్లో ఎస్పీ గ్లోబల్ ఎక్కడ కూడా తగ్గేది. ఓకేనా? సో థ్యాంక్ యూ శంకర్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్ హెచ్ఆర్ మేడమ్స్ అండ్ ఎస్పెషల్ గా ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ యొక్క పార్టిసిపేషన్ ఉంటుంది. సో చెప్పిన వెంబడే అన్ని అరేంజ్ చేసి అన్ని సక్సెస్ఫుల్ గా చేసినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.